ఇబ్బందులు ఉమ్మడిగా జనాన్ని పోషించడం, పొగాలను అనుభవించడం అలా ఉంది. తర్వాత వాట్ ఈస్ ద రీజన్ మనం అధ్యాత్మం వైపు వెళ్ళాలి అనే ఐడియా వస్తుంది. అంటే దీంట్లో ఈ అక్షకామము బాగా మనం నెరవేర్చుకున్నాము, ఇల్లు వారికి డబ్బు అని బదులు చేసుకున్నాము, ఇప్పుడు కొంచెం దేవుడు అలాంటి పెట్టుకోవాలి అనే అభిప్రాయం కలుగుతుంది. మధ్యలో ఇస్తున్నాము, లేకపోతే తన వయస్సు రిటైర్మెంట్ ముందో లేదా రిటైర్మెంట్ అయ్యాక ఒక ఐడియా వస్తుంది, మనం ఈ అధ్యాత్మం వైపు వెళ్ళాలి అని ఐడియా వస్తుంది. ఐడియా రాగానే వాళ్ళు గైడ్ చేసే గురువులు అలాగే ఉంటారు, వీళ్ళ ఆలోచన కూడా తెలుగు తక్కువగానే ఉంటుంది. దేవుడి పేరుతోటి ఎక్కువ నాయిస్ చేయడం ఉంటుంది. ఎంత ఎక్కువ నాయిస్ చేస్తే అంత ఎక్కువ భక్తి అనే ఒక భ్రమలో ఉంటుంది. నాయిస్ అండ్ యాక్టివిటీ అంటే ఏవో కొన్ని యాక్టివిటీస్ చేస్తారు. నేను దృష్టాంతం చెప్తే అదేదో ఎవరో మొదలుపెట్టుకుని మనం విమర్శించినట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు దృష్టాంతం చెప్పాల్సి వస్తుంది కూడా. మేమేమో రాముడికి సేవ చేస్తాము అని ఒక ఆయన మొదలుపెట్టాం, ఇప్పుడు ఆయన మానేశారు, అలసిపోయి ఉంటారు, అంతకాలం చేస్తారు. రిటైర్ అయ్యాక మొదలుపెట్టిన రాముడికి సేవ, రాముడికి మనం సేవ చేయడం అసలు ఐడియానే కొంచెం గడబడగా ఉంది. ఏమిటి రాముడికి సేవ అంటే ఓ వ్యాన్ ఒకటి వేసుకుని దానికి మైకులు పెట్టి ఆ లోపల నుంచి రామనామాన్ని గట్టిగా చెప్తూ ఉళ్ళోళ్ళందరికీ రామనామం చెప్పించి వాళ్ళకి ప్రసాదాలు పెట్టి అలాగే హైదరాబాద్ నుంచి భద్రాచలం దాకా వెళ్తాము, 15 రోజుల్లో వెళ్తాము. అంటే ఎంత ఎక్కువ శబ్దాన్ని మీరు సృష్టిస్తే, ఎంత ఎక్కువ యాక్టివిటీని సృష్టిస్తే అంత గొప్పగా మనం భక్తులు చేసినట్లు అని ఒక దృష్టి. మీకు అర్థమైన విషయం తెలిసింది కదా. అలాంటి ధోరణం లేదా పెద్ద యజ్ఞం ఏదైనా చేసుకుంటే దాంట్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి చాలా హడావిడిగా ఒకప్పుడు నిద్రాహారాలు కూడా మానేసి ఆ దాంట్లో పడి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఫర్ వీక్స్, మంత్స్ అలా వెళ్ళిపోతాం. అలా ఎంత ఎక్కువగా మీరు యాక్టివ్గా, హైపర్ యాక్టివ్, మామూలు యాక్టివిటీ కాదు, హైపర్ యాక్టివ్ అండ్ వెరీ నాయిసీ అండ్ వెరీ టర్బులెంట్, చాలా గడబిడ ఎక్కువ. ఎంత ఎక్కువ ఉంటే అంత భక్తి అన్నట్టుగా లోకంలో అటువంటి దృష్టి ఉంటాయి. చాలామంది అలా చేస్తూ ఉంటారు. వెంకటేశ్వర భక్తి ప్రచార సమితి ఏం లేకుండా వెంకటేశ్వరుడు భక్తి చాలానే ఉన్నాయి, దాంట్లో ఇంకా మీరు ప్రచారం చేస్తారు అంటే దగ్గర నుంచి లడ్డూలు తీసుకొచ్చాను పెట్టి పెట్టడం, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అందరి చేత ఉన్నమ వెంకటేశయ నామాలు జపం చేయిస్తాం, లేదా అందరి చేత ఉన్నమ వెంకటేశయ పుస్తకాలు చదివించి వాటి చేత రాయిస్తాం అని ఈ విధంగా ఏదో ఒక యాక్టివిటీ. వాటెవర్ మే, సమ్టైమ్స్ మ్యూజిక్, సమ్టైమ్స్ డ్యాన్స్, సమ్టైమ్స్ రిచువల్స్, వ్రతము, అటువంటి యాక్టివిటీ ఎంత ఎక్కువ చేస్తే అధ్యాత్మంలో మనం అంత ముందుకు పోతాము అనే ఒక అభిప్రాయం సమాజంలో ఉంటుంది. ఎందుకంటారా అదే నేను భ్రమపడుతున్నాను. అందులో ఒకప్పుడు నాకుండే వాసుదేవి నేను భ్రమపడి ఉండొచ్చు, నేను కరెక్ట్ చేసుకోవడం అవసరం చేసుకోవచ్చు, తప్పే కాదు. అలా ఎందుకంటే ఈ గురువులు అనే పేరుతో ప్రచారం చేసిన వాళ్ళు కూడా అలా ఉంటారు. ఇంత ప్రచారాన్ని పట్టించు propaganda. Propaganda is not the truth. అధ్యాత్మంలో మీరు కనుక ముందుకు అడుగు వేడి తెలుసుకుంటే మీరు మనసు పెట్టి గమనించండి, యత వాక్కాయ మానస, అదే అధ్యాత్మంలో ముందుకు వేసే అడుగు ఆ విధంగా ఉంటుంది. వాక్కును మీరు నియంత్రించండి, ఊరికే గడబడి చేయండి. Be silent, be silent, be simple, సింపుల్గా ఉండండి. ఇప్పుడు ముఖాన ఏదైనా పెట్టుకోవాలనుకోండి, మీ మనస్సుకి నచ్చింది, మీకు మనస్సుకి ఒక భక్తి భావాన్ని ఇచ్చేది సరళమైనది ఏదో ఒక పెట్టుకోండి, సింపుల్గా పెట్టుకోండి, సరిపడుతుంది, చాలు. ఇంకా అక్కడి నుంచి మీరు మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ ట్రాఫిక్ అంతా ఆగిపోయి మీకేసే చూసి ముందుకు వెళ్ళి ఇట్లాగా పెట్టక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ముఖం మీద ఏవో రకరకాల రంగులు పెట్టి కొత్త రకం తీసుకోవడము ఇలాంటివి పెట్టి వాటికేమో కాస్మెటిక్ ఇంకా పెట్టుకుని అక్కడి నుంచి మా అక్కడికి రోడ్డు మీద నడిపించాలనుకోండి, ఆ ట్రాఫిక్ అంతా స్లో అవుతుంది ఈ ముఖం చూడడం కోసం. అలా కదా మీ మనస్సుకి నచ్చింది. ఇప్పుడు సన్యాసులు అయితే భస్మం పెట్టుకుంటారు. ఇంకా భస్మ కూడా ఇక్కడ పెట్టేసి ఇది కూడా క్లీన్ షేవ్ చేసేసి ఇదంతా భస్మ పెట్టేసి మొత్తం ఇది భస్మ గూడికి రాదుకుంటూ రానక్కర్లా. ఇంకా భస్మ పెట్టుకుంటే కాదు, ఈ సిద్ధి ఒడ్డు పెట్టుకుంటే తిలకం పెట్టుకుంటే తిలకం పెట్టుకోండి. మొత్తం తిలకల సీసా అంతా ఒక రోజుకో తిలకం సీసా ఖర్చు చేయకుండా చేయనక్కర్లా. ముఖంగా పట్టిలో పెట్టి అలా కదా. నేను ఒకసారి చూశాను, నేను చూసేది చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన బాగా నామాలు గట్టిగా పెట్టి ఇప్పుడు స్వామిజీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు స్వామిజీ వచ్చి స్వామిజీ నమస్కారం ఎవరో మీరు పలానాలో అలాగా చాలా సంతోషం కూర్చోండి క్షేమం ఇది క్షేమ సమాచారం అంతా అయిన తర్వాత చాలా ప్రేమగా మాట్లాడతారు స్వామిజీ. నామాలు చూసి కంగారు ఆయన మాత్రం నాతో ఒకసారి చెప్పారు కంగారు పడితే నామాలు చూసి చెప్పారు. ఆయన ఎందుకంటే ఆయనతోటి కొంచెం నామాలు చిన్నగా పెట్టుకోండి. ఊళ్ళో వాళ్ళు జోడించుకుంటారు లేకపోతే అంతర్గతంగా నామాలు అని చెప్పారు. పాప ఆయన చెలవుచుకున్నారు, కోపడ్డారు. మరి స్వామికి అలా చెప్పకుండా ఉంటే బాగుందని మనం అనుకోవచ్చు, కానీ ఆయన చెప్పేస్తాడు, ఆయన చెప్తారంటే భయం ఏం పడతాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైన అంతలా అర్థం పడదు అని ఆయనకు అనిపించింది, చెప్పేశాడు. మహాత్ములు అలాగే ఉంటారు. శ్రీరామకృష్ణ గురుదేవుడు కూడా ఎంత తోసికారంతో చెప్పేసి మాట ఏమీ లేదు చెప్పాడు. ఎందుకంటే చెప్పిన మాట మంచి మాట చెప్పడానికి భయం ఎందుకోలేదు. కాబట్టి బీ సింపుల్. మీరు భక్తిలోకి కొత్తగా నిన్నటిదాకా బిజినెస్ చేసి డబ్బు సంపాదించి ఈ వ్యాన్ నుంచి నేను భక్తి చేస్తున్నాను హో అని మీరు మొత్తం ప్రపంచంతో దాటించనక్కర్లా. బీ సింపుల్, బీ హంబుల్, వినయంగా ఉండండి. మీరు అంత పెద్ద భక్తులనే ఊరికి ప్రకటించి ఇట్లాగా వేషధారణ అది అది కూడా ఒక రకంగా అభినయమే. అలా కన్నా ఎదుటి వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళము అని నిరూపించనక్కర్లా. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నం మీరు చేయలే ఉంటుంది. దేవుడి పేరుతో ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయలే ఉంటుంది. తర్వాత మీలో ఉన్న గుణమును రహస్యంగా ఉంచుకోవాలి. మీరు దేవునికి భక్తి చేస్తున్నారనుకోండి, ఆ భక్తి మీకే మీకు తెలుస్తుంది. మీతో సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యులు మొదలైన వాళ్ళకి కొంత తెలుస్తుంది, అంతా తెలియదు. మీరు ఎంత భక్తి చేస్తున్నారో మీకే తెలుసు. కుటుంబ సభ్యులకు కొంత కొంత అర్థం అవుతుంది. ఏదో ఈ వచ్చిన భక్తి మార్గంలో పడ్డాడో వాళ్ళకి కొద్దిగా అర్థం అవుతుంది. మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా తెలుసు కొద్దిగా. కుటుంబ సభ్యులు కంటే ఇంకొంచెం తక్కువ వాళ్ళకు తెలుస్తుంది, సరిపడుతుంది. మీరు అంతకు మించి మీరు ప్రయత్నం చేసి అందరికీ తెలియజేయనక్కర్లా. మీరు మీ గుణములను దాచిపెట్టుకునే అలవాటు చేసుకోవాలి. మీ దోషములను దాచిపెట్టుకుంటారు కదా, గుణములను కూడా దోషములను దాచిపెట్టుకున్నప్పుడు గుణములను మాత్రమే ఎందుకు ప్రకటించాలి, అట్లా కూడా దాచిపెట్టుకోవాలి. సింపుల్గా ఉండాలి. తర్వాత అటెంటివ్ అంటే మీ దృష్టి ఏకాగ్రముగా ఉండాలి. యత వాక్కాయ మానస. మీరు భగవద్గీత చదువుకోవాలి అని అనుకుంటే దృష్టి భగవద్గీతపై ఏకాగ్రంగా ఉండాలి. తర్వాత ఆత్మవిచారము, అది భగవద్గీత టాపిక్ ఆత్మనిష్ట కదా. ఈ ఆత్మవిచారము దాన్ని అమావాస్యకు ఒకసారి పూర్ణమైన ఒకసారి అన్నట్టు కాకుండా నిరంతరము ఆత్మవిచారాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆత్మవిచారము, అనారోగ్యం చేసినప్పుడు కూడా ಆತ್ಮವಿದ್ಯ. ಅದಕ್ಕೆ ನಾವು ನೋಡ್ಬೋದು, ಈ ದೇಹವು ಇಂದ್ರಿಯವು ಮನಸ್ಸು వీటిని సాక్షిగా దర్శించే మేము చైతన్య స్వరూపులను అనే ఆ దృష్టిలో ఉండాలి. ఆ లోపల వెలుగుపై దృష్టి ఉండాలి తప్ప ఈ చర్మకు సాక్షిపై దృష్టి ఉండడం, లోపల ఉండే వెలుగు దానిపై దృష్టి పెట్టాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అనారోగ్యము ఎవరికి, రోగం ఎవరికి, దేహము నాకు కాదు. దేహం ఒక కాలంలో ఉంటుంది, ఇంకో కాలంలో పీడిస్తుంది. అది కొంతకాలం బాగా పనిచేసింది, తర్వాత అది కొంచెం అది సరిగ్గా చేయలేకపోతుంది. ఈ ఫ్యామిలీ ఉన్నాయనుకోండి, అగ్రాలు తిరిగి 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 ఇంకా సరిగ్గా తిరగడం మానేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, వాటి టీకా ఉండవాల్సి కొంత ఫ్యామిలీ ఉంటుంది. దేహం అంతకంటే పెద్ద ఏమి విశేషం ఏమీ లేదు దేహానికి కూడా. కాబట్టి దేహాన్ని కూడా పాడైపోయిన ఫ్యామిలీతో సమానంగా ఏదో కొద్దిగా రిపేర్ చేస్తాం. తీసి అవసరం పాలిస్తుందో దేహాన్ని తెచ్చుకోవడం అనే దృష్టి కూడా అంత చెడ్డలేదు కాదు. వాసాంశి జీర్ణాన్ని యథావిహ చిరిగిపోయిన చొక్కాన్ని ఇంటి పెట్టేస్తారు కదా, అలాగే దేహం కూడా. కాబట్టి దేహానికే రోగం, ఆత్మస్వరూపానికి రోగం ఉండదు అని ఆ విధంగా అనారోగ్యంలో కూడా ఆత్మోపచారం చేయాలి. ఆరోగ్యంలో ఆత్మోపచారం, అనారోగ్యంలో ఆత్మోపచారం. జీవితంలో లక్ష్యమేంటి, జీవితం యొక్క సారం ఎటువంటి అనేది ముఖ్యమే తప్ప ఏ రకంగా జీవిస్తున్నాము అంటే ఏ రకమైన భోగాలను అనుభవిస్తూ జీవిస్తున్నాము అన్నది ముఖ్యం కాదు. కాబట్టి అటువంటి జీవిత శైలిలో ఒక విలక్షణమైన మార్పును తీసుకురావాల్సి ఉంటుంది. యత వాక్కాయ మానస. ఈ యత అనే మాటని మీకు నేను సంగ్రహంగా చెప్పాలంటే మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇది దీని అటెన్షన్ అంటారు, అటెంటివ్గా ఉంది. దేహము నా అదుపాజ్ఞలలో ఉన్నదా, నేను దేహం యొక్క అదుపాజ్ఞలలో ఉన్నానా అన్నది చూసుకోవాలి. మీకు సమాధానం మీకే వస్తుంది. దేహము మీ అదుపాజ్ఞలలో ఉండాలి. దేహమునకు దేహము యొక్క అదుపాజ్ఞలలో కనుక మీరు ఉన్నట్లయితే మీరు చాలా దుఃఖాన్ని అనుభవించాల్సిందండి. ఆత్మవిచారము, మోక్షము అలాంటి నిత్య జీవితం కూడా చాలా దుఃఖమయంగా తయారవుతుంది. దేహంలో అనేక వ్యాధులు వస్తాయి, దేహము ఒక పెద్ద గొడవ అయిపోతుంది. కాబట్టి దేహమును మనం అదుపాజ్ఞంలో పెట్టుకోవాలి. ఉదాహరణ దృష్టాంతం చెప్తుంది, దేహము కదలిక కోసం నిర్మాణమైనది. నేను ఈ మాట మాట చెప్పాను, మైనపు బొమ్మ సరిగ్గా మనిషిని పోదు. మనిషి వాళ్ళిద్దరూ పక్క పక్కన నిలబడితే మీరు ఏది మైనపు బొమ్మ, ఏది మనిషి చెప్పలేదు. అర్థమైందండి? వ్యాక్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బొమ్మ, మనిషేలాగే ఉంటుంది. పక్కన మనిషి మైనపు బొమ్మ. ఈ సెలబ్రిటీస్ కల్లా తయారు చేస్తారు. ఒబామా గారు మైనపు బొమ్మ పక్కన ఒబామా గారు నిలబడ్డారు, వెళ్ళి ఆయన కూడా కలవకుండా నిలబడ్డారు. దీంట్లో ఒబామా ఎవరా అందరికీ డౌట్ వచ్చింది, సెక్యూరిటీ వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. వాళ్ళు ఏమి రక్షించాలి, సెక్యూరిటీ దేనికి? అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మైనపు బొమ్మ. కానీ మైనపు బొమ్మ చెయ్యి మీరు ఎలా సాగించారనుకోండి, ఆ చెయ్యి ఏమవుతుంది, విరిగిపోతుంది. అసలైన మనిషి చెయ్యి సాగించి ఏమవుతుంది, చక్కగా ఉంటుంది. కాబట్టి మైనపు బొమ్మకి మనిషి దేహానికి తేడా ఏంటి? రెండు ఒకే రకంగా ఉన్నప్పటికీ మైనపు బొమ్మ కదలిక కొరకు ఉద్దేశించినది కాదు. దాని తయారీలో కదలిక అనేది ఉండదు, కదిలితే పోతుంది. అలాగే మనిషి శరీరము కదలిక కోసం పుట్టింది. అంటే 207 ఎముకలు ఉన్నాయి. ఇక్కడి నుంచి కాళ్ళ దాకా ఒకే ఎముక ఉందనుకున్నాయి, ఇంకా కదలిక అక్కర్లా. కానీ అలా లేవు, 207 ఎముకలు ఉన్నాయి. అంటే 100ల కీళ్ళు ఉన్నాయి. కీళ్ళు ఎందుకు ఉంటాయి? కదలిక కోసం. ఇప్పుడు ఆ గోడ చూడండి, అది కదలిక నోట్స్. ఎందుకని ఎలా చూస్తారు అంటే గోడకి ఆ బంధువులు ఏమీ లేవు, కానీ తలుపుకి బంధువులు ఉంటాయి. ఆ కడప ఉంది చూడండి, అది కదలడానికి కోసం, తలుపు కదలడానికి. కాబట్టి ఏది కదలడానికి, ఏది స్థిరంగా ఉండడానికి అని తేడా ఉందిగా. దేహం కదలడానిక, స్థిరంగా ఉండడానిక? కదలడానికి. నిజంగానే మీరు ఎక్కువసేపు అలా ముద్ద పసుపు పసుపు పప్పు పప్పు ముద్దలాగా ఎక్కువసేపు కూర్చోకూడదు. క్లాసులో కూర్చోవచ్చు, క్లాస్ ఎక్సెప్షన్. క్లాసు తప్ప ఎక్కువసేపు ఒక కూర్చోకూడదు. లేచి ఏదో పని పెట్టుకుని లేచి ఆ పని చూసుకోవాలి. అలా సోఫా మీరు మెడిటేషన్ కోసం 10 నిమిషాలు కదలకుండా కూర్చున్నారు, మంచిది. ఆ తర్వాత కూడా అలాగే సోఫాలో పడిపోయి టీవీ పెట్టేసుకుని, రిమోట్ పెట్టుకుని, ఆ టీవీ పెట్టేసి ఛానల్ తర్వాత ఛానల్ మార్చుకుంటూ చూసుకుంటూ, ఆ పక్కనే చిప్స్ పెట్టుకుని ఆ చిప్స్ తినేసుకో, కోపడబ్బాయో లేకపోతే కాఫీ పెట్టుకుని తాగేసుకో. బాగా గంట తరపున అలా కూర్చొని ఉండిపోయారు అనుకోండి, బాగా వచ్చేస్తుంది తొందర. కాబట్టి ఇది ఒక రూల్ మనం పెట్టుకోవాలి. 5-10 నిమిషాలు దాటి కూర్చుంటే, ఓ ఆల్రెడీ 10 నిమిషాలు అయితే కూర్చుని టక్ మనం గుర్తు తెచ్చుకుని లేచి ఇటువంటి సంధ్యానం చేయాలి. ఏదో పని చేస్తుంది. కాబట్టి దేహము కదలికకు ఉద్దేశించబడినది మాత్రమే. అలా ఉండకుండా పప్పు ముద్దలా పళ్ళు ఉండడానికి ఉద్దేశించినది కాదు. చక్రం తిరగాలి, తిరగకుండా అలా 5 నెల రోజులు తిరగకుండా వార పెట్టి మీరు 4 రోజుల తర్వాత వెళ్ళి తిప్పితే ఏమవుతుంది? తిరగదు, తిప్పుకో. దేహం కూడా ఆ విధంగానే ఉంటుంది. చేయి పైకి లేవట్లేదు, ఎందుకు వేస్తుంది? మీరు ఎప్పుడైనా లేపితే వేస్తుంది, అది లేచే శక్తిని కోల్పోయింది. కాబట్టి ఎప్పుడైనా ఇవ్వడంగా ఇలా లేపుతూ ఉండండి. లేపితే అలా లేపండి, లేపితే మళ్ళీ ఇలా తీసుకొస్తుంది, అలా చేస్తూ ఉండండి. అప్పుడు మళ్ళీ దానికి లేవటం లేదు అనే కంప్లైంట్ పోతుంది. ఫిజియోథెరపీ అంటే అదే. ఫిజియోథెరపీ ఇది బిగ్ సైన్స్. యోగాకి ఫిజియోథెరపీ, ఫిజియోథెరపీ ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ యోగా. కాబట్టి ఎప్పుడైనా డాక్టర్లో ఎవరైనా మీరు ఫిజియోథెరపీని అడ్వైస్ చేస్తే అది చాలా మంచి అడ్వైస్. ఫిజియోథెరపీ అడ్వైస్ చేయకపోతే ఏం చేయాలి? ట్యాబ్లెట్ ఇవ్వాలి. ట్యాబ్లెట్ మంచిదా ఫిజియోథెరపీ? ఫిజియోథెరపీ మంచిది. ఇప్పుడు ఉదయం ఎక్కువ అనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటారా ఫిజియోథెరపీ చేస్తారా? ఫిజియోథెరపీ చేయాలి. ఎందుకంటే దాన్ని అలా మూవ్ చేస్తే ఎక్కడైతే నొప్పిగా ఉన్నదో అక్కడికి రక్త ప్రసారం బాగా పెరిగి అది తగ్గి క్రమంగా హీలైంది. మీరు అలా కలగకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే ఆ నొప్పి సప్రెస్ అయి ఉంటుంది. అసలు సమస్య అలాగే ఉంటుంది. అసలు సమస్య నొప్పి కాదు, అసలు సమస్య కదలికలేకపోవడం. కాబట్టి ఆ విధంగా దేహం విషయంలో దేహము నా అధిపాతిపదలో ఉండాలి, కానీ నేను దేహం యొక్క అధిపాతిపదలో ఉండరాదు. దేహము కదలిక కొరకు ఉద్దేశించబడింది. మీరు 5 అంతస్తులలోపు లిఫ్ట్ ఎక్కుతున్నారంటే మీకు మీరు అపకారం చేసుకుంటున్నారు. మీరు అలాంటి పొరపాటు చేయొద్దు. 90 ఏళ్ల వయస్సు వచ్చాక చేయొచ్చు. 90 ఏళ్ల లోపు 5 అంతస్తులలోపు ఏదైనా జ్వరమో మరొక ప్రత్యేకమైన అనారోగ్య కారణం ఉంటే తప్ప మీరు లిఫ్ట్ ఎక్కకూడదు. మీరు మెట్లు నుంచే వెళ్ళాలి. నో లిఫ్ట్. లిఫ్ట్ అక్కడ సిద్ధంగా ఉంటుంది, అయినా కూడా నో. అయ్యా దయచేయండి వాళ్ళు ఆహ్వానిస్తారు, అయినా కూడా నో. నో లిఫ్ట్. వాళ్ళు గోయిందా నో లిఫ్ట్. వాళ్ళు కమింగ్ డౌన్ నో లిఫ్ట్. మీరు వైల్ కమింగ్ డౌన్ నో లిఫ్ట్ అని పెట్టుకుంటే మీకు మోకాళ్ళ నొప్పులు రావు. వైల్ గోయింగ్ అప్ నో లిఫ్ట్ అని పెట్టుకుంటే మీకు గుండె సంబంధించిన వ్యాధులు రావు. ఏమిటనుకుంటున్నారు? ఏదైనా భోజనం చేసి కూర్చోడం అనుకుంటున్నారా? దేహం అంటే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోయాయి. మోడర్న్ సొసైటీలో మోడర్న్ టెక్నాలజీ పేరుతో లిఫ్ట్ ఎక్కడం అందరూ మెట్లు ఎక్కడం మానేశారు. చిన్న పిల్లలు కూడా మెట్లు ఎక్కట్లేదు, చిన్న పిల్లలు కూడా ఒబీస్గా తయారు. ఊరికే సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు, పోపులు తిరిగి తాగుతారు, పిజ్జాలు తింటారు తప్ప చిన్నపిల్లలు కూడా అందుకనే రోగాలు చూసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయమై ఇంకా నడుస్తూ ఉంటాం, ఎక్కడికైనా నడిచిడుతూ ఉంటాం. బరువు బాడీ మాస్ ఇండెక్స్ ఎప్పుడైనా విన్నారా? BMI. మీ బాడీ మాస్ ఇండెక్స్ మీరు చూసుకోవాలి. మీ బాడీ మాస్ ఇండెక్స్ 25 లోపల ఉంటే పర్వాలేదు, 25 దాటిందంటే మీరు భవిష్యత్తు అనారోగ్యానికి బాటలు వేసుకుని కూర్చున్నారు అని అర్థం. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసేస్తే ఇప్పుడే చేసేస్తే మంచిది. మీకు 25 దాటి బాడీ మాస్ ఇండెక్స్ ఉందనుకోండి, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి కాబట్టి ఇలా ఉంది నా బాడీ మాస్ ఇండెక్స్ అంటే మీ అభిప్రాయం ఏంటి అంటే, ఆయన వయస్సు, మీ కాన్స్టిట్యూషను, మీ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ వాటన్నింటినీ పోల్చి చూసుకుని పర్వాలేదండి మీ మీ స్ట్రక్చర్కి అలా ఉండొచ్చు పర్వాలేదు అని చెప్తే పర్వాలేదు. లేదా లేదండి మీరు హెవీగా ఉన్నారు, ఎవరు లూస్ వెయిట్ అని చెప్తే ఎవరు యథ కాయ శరీరాన్ని మీరు మీ అధీనంలోకి తెచ్చుకోవాలి. చాలండి చాలండి, ఎందుకంటే పెద్దలకి అంతకంటే ఎక్కువ తింటే కూడా మర్యాదగా ఉండదు. ఒకవేళ ఇక వాగింద్రియము చాలా తక్కువగా మనం వాడాల్సి ఉంటుంది, అధికముగా వాడరాదు. దేవుడి పేరుతో వాగింద్రియాన్ని అధికంగా వినియోగించరా. మొన్న నేను ఒక వేద సభ్యులకు వెళ్ళాను, చాలా ప్రేమగా వేద సభ్యులకు వెళ్ళాను. అక్కడ వేదం బాగా చదువుకున్న విద్వాంసులు, మహావిద్వాంసులు, వాళ్ళ పాండిత్యం దృష్టి సంతోషం. కానీ ఆ వేద మంత్రాన్ని ఘన చెప్తారు. ఆ ఘన ఎలా చెప్తారంటే డెమాన్స్ట్రేటివ్ అని అనిపించింది. డెమాన్స్ట్రేటివ్ అంటే ఎప్పుడైనా మధ్యలో వాయించే వాళ్ళని చూసారా? వాళ్ళు ఎలా వాయిస్తారు? మామూలుగా గాన కచేరీ ఉందనుకోండి, మధ్యలో ఇది నాకు ఇండిపెండెంట్ చూపించే మధ్యలో స్వతంత్రమైనది కాదు కదా, దాన్ని అకంపెనిమెంట్ అంటారు. అది గాన కచేరీ వెనకాల ప్రొవైడ్ సౌండ్ కదా. గాన కచేరీ గాత్రం మెయిన్, పాట పాడటం మెయిన్. మధ్యలో ఆయన ఉంటే వాయిస్తూ ఉంటాడు. ఆయన మధ్యలో ఆయనకి తన పాండిత్యాన్ని డెమాన్స్ట్రేట్ చేయాలని మహా ఉత్సాహం. అందుకోసం ఈ గాన కచేరీ ఆయన ఏం చేస్తారంటే కొంతసేపు పాటి ఈయన కూడా కొంత రష్ట కావాలి కాబట్టి ఏదో వేడి మిరియాలు వేసిన పాల్గొంటారు. ఆ మధ్యలో రాజురాని పర్మిషన్ ఇస్తాను ఇస్తే ఇంకా ఆ మధ్యలో తన ఓపికంతా పెట్టి దాన్ని మొత్తి పదిహేను ఏదో చేస్తాను. అది మామూలు మాట కాదు, అది తేలిక. నేను అంటల్లా ఏది తేలిక కాదు, అది నాటి పాయింట్. ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో దానికి మీరు ఏ పేరు పెడతారు? నేను పేరు పెట్టాను, నాకు నేను పెట్టిన పేరు పెట్టడం లేదు. మీరు చెప్పండి, డెమాన్స్ట్రేటివ్ అంటే ఆయన స్కిల్ 10 మంది ముందు ప్రదర్శించడం కొరకు ఉద్దేశించినది. అంతే కదా, ఆయన పర్పస్ ప్రదర్శించడమే కదా. ప్రదర్శించి అందరూ చప్పట్లు కొట్టాలి, అంతేతనే కొడతారు కూడా. ఇంకా ఇంకా బాట పూర్తి కాకుంటే మధ్యలో ఆయన పని ఆయన చేసిన వాటిని అందరూ ఇంకా గాత్రం ఇంకా పూర్తి కాకుండా ఆ చప్పట్లు అన్నీ అయిన తర్వాత ఈ పాట వాళ్ళైనా పాట అందరూ ఫినిష్ చేస్తారు. అవునండి, డెమాన్స్ట్రేట్. అది ప్రదర్శన కోసం ఉద్దేశించినటువంటి ఒక కళ, ఒక నైపుణ్యం. ఘన కూడా అలాంటిదే, ఘన కూడా అటు డెమాన్స్ట్రేటివ్గా ఉంటుంది. అది తేలిక. నేను అంటాను మధ్యలో తేలిక, మీరు వాయించండి సార్ చూస్తాను. తేలిక కాదు, ధన కూడా అడిగి ఆ పండితుడు ధనాన్ని చాలా బాగా చెప్పాడు, నేను ఎంతో ఎంజాయ్ చేశాను. కానీ సడన్గా వాయిస్ పెంచి పెట్టాను. అంతా అయిపోయిన తర్వాత నన్ను మాట్లాడుకుంటాను. నేను ఎన్నో మీ కంఠాన్ని కాపాడుకోండి, కంఠాన్ని అంత పైకి పెంచద్దు, ప్రదర్శన అంతం తగ్గించినా కూడా ప్రదర్శన బాగానే ఉంటుంది. నా సలహా ఏమంటే ఇప్పుడు వయస్సులో ఉన్నారు, మధ్య వయస్సులో ఇంట్లో ఉన్నారు, మీరు కంఠం పెంచేసి ఇద్దరు నిత్యస్వరంలో చెప్పేస్తారు. చెప్పేస్తే మీ వాయిస్ ఆ మజిల్స్ దెబ్బతింటాయి. మీకు తెలియదు, ఇప్పుడు తెలియదు, 10 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అప్పుడు మీరు చేయగలిగింది ఏమైనా ఉండదు. కాబట్టి వాక్కు కంట్రోల్ ఉంది అని నేను సలహా చెప్పాను. కాబట్టి వాగింద్రియము విషయంలో ఎంత నియంత్రణ ఉంటే అంత మంచిది. సైలెంట్గా ఉండడం అభ్యాసం చేయాలి. యత వాక్ మానస, వాక్ దగ్గర సైలెన్స్, మనస్సు విషయంలో సైలెన్స్, అది యత. వాగింద్రియము మీరు సైలెంట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు అధ్యాత్మ జీవనంపై వృద్ధి రావాలి కదా, మీరు అది ఉండదు కదా. అధ్యాత్మ జీవనం అభివృద్ధికి రావాలి అంటే, దాంట్లో మీరు ప్రోగ్రెస్ చేయాలి అంటే, మీరు డెమోన్స్ట్రేట్ చేయడం వల్ల రాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు డెమోన్స్ట్రేట్ చేయడం, ప్రదర్శన ఇవ్వడం అని పేరు పెడితే అది మీ అధ్యాత్మ జీవనానికి ముందుపడిట్లేదు. మీరు రామనామాన్ని జపించుకుంటారా, లేకపోతే దాన్ని ప్రదర్శన కోసం స్టేజ్ మీద గొప్ప విన్యాసంతో ప్రదర్శిస్తారా? జపించుకుంటారు. కాబట్టి ప్రదర్శన ధోరణి పక్కన పెట్టి కేవలము ఆ ఇంద్రియం యొక్క వ్యాపారమును మీరు చక్కగా మీ అధీనంలో ఉంచుకుని చాలా యోగ్యముగా దానిని వినియోగించవచ్చు. మీరు నామజపం చేయించుకుంటే తక్కువ స్వరంతో ప్రేమతో చేయడం, తర్వాత అనవసరము వాదోపవాదములలో దిగకుండా ఉండటం, అధిక ప్రసంగము చేయకుండా. అధిక ప్రసంగీలో ఉంటాడు, అష్టావధానంలో ఉంటాడు. అధిక ప్రసంగం ఆయన పని ఏమిటంటే అధిక ప్రసంగం చేసుకుంటాడు. దీనికోసం అష్టావధానం అక్కర్లా, మన ఇళ్లలో జీవితంలో కూడా ఈ అధిక ప్రసంగాన్ని చేస్తూ పలుకుతాం. కాబట్టి మాటలాడటం బాగా తగ్గించాలి. మీరు మాట్లాడటం తగ్గించినట్లయితే, మీరు సైలెంట్గా ఉన్నట్లయితే, సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉన్నట్లయితే మీ లోపల ఆధ్యాత్మము చాలా వికాసం అవుతుంది. నా చిన్నప్పుడు మామిడికాయ వచ్చి వాటిని మొగ్గ పెట్టేవారు. వాటిని మొగ్గడం కోసం ఏం చేసేవారు తెలిసిన, ఒక పెట్టెలో పెట్టి దానిపై పెట్టి వేసి ఆ పెట్టిని పైన బరువులో పెట్టి మూల పెట్టాను. నేను మొన్నాడు నుండి దాన్ని చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే వ్యక్తిగతంగా చూడటం అంటే మా అమ్మగారు చెప్పాను, అమ్మ అలా డిస్టర్బ్ చేయగలని అలా వచ్చేసేదని అలా చూసి ఇవాళ ఉండదు, 3 రోజులు అట్టేటట్టే నువ్వు అలా పొందుకోవడానికి పొద్దున్నోసారి సాయంకాలం ఒకసారి అలా చేయకూడదు. కాబట్టి ముగ్గాలంటే అది మూల సైలెంట్గా పట్టుకుంటారు. అలాగే అధ్యాత్మ జీవనంలో మీకు వికాసం కావాలని మీరు అనుకుంటే, మీరేమో మధ్యలో ప్రదర్శించినట్టుగా మీ అధ్యాత్మ జీవనాన్ని మధ్యనే అలా ప్రదర్శిస్తూ కూర్చుంటే ఏమీ అవుతుంది. ఇది ప్రదర్శన వరకు ఉద్దేశించినది కాదు. అధిక ప్రసంగము కూడా అధ్యాత్మ జీవనానికి ఆటంకం. మీరు సైలెంట్గా ఉండాలి. అసలు మీరు ఉన్నారనే సంగతి కూడా తెలియకుండా అంత సైలెంట్గా మీరు ఉండాలి. అటువంటి సైలెన్స్లో సైలెన్స్ 2 రకాలు, అవుటర్ అండ్ ఇన్నర్. గత వాక్ అంటే అవుటర్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్. అటువంటి సైలెన్స్లో మీ అధ్యాత్మ జీవనము అభివృద్ధికి వస్తుంది. కాబట్టి మీరు అటువంటి సైలెన్స్ని మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. 2 కలిపి పెట్టుకోవాలి. వాక్కు సైలెన్స్గా ఉండాలి, మనస్సు కూడా సైలెంట్గా ఉండాలి. ఆ సైలెన్స్ని అర్థం చేసుకోవాలి. సైలెన్స్ అంటే మాట్లాడటం ఉండదు, మనస్సు కూడా కదలకుండా నిశ్చలంగా ఉండదు. ఇప్పుడు అది నిశ్శబ్దం, ఆనందరమైన నిశ్శబ్దం. ఓ పాట ఉంది, నేను చాలాసార్లు విన్నాను, ఒక ఒక మంచి విద్వాంసులు ఎవరో రాశారు, ఒక అమ్మగారు పాట, నిశ్శబ్దమే నిశ్శబ్దమే పూజ అను, నిశ్శబ్దమే జపము అను, అలాగే ఆ నిశ్శబ్దమే పూజ, నిశ్శబ్దమే జపం, అంతకు మించిన నిశ్శబ్దమే యజ్ఞం, నిశ్శబ్దమే ఈశ్వరారాధన. నిశ్శబ్దం అంటే రెండు లెవెల్స్, వాక్కు విషయంలో మనస్సు విషయం, యథ వాక్ మానస. మధ్యలో కాయా చూసాను. ఆ నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దము మీరు అర్థం చేసుకోండి. ఆ నిశ్శబ్దం ఆంతరమైన నిశ్శబ్దము, అది శూన్యము కాదు, అది సత్ ఉనికి. ఎటువంటి ఉనికిలో తెలిసిన జడమైన ఉనికి కాదు. ఇప్పుడు వండరాయి ఉంది, వండరాయి ఏమిటి, వండరాయి ఏమిటి, ఉంది గుండు, ఏమిటి గుండు ఉంది, ఆ మూల గుండు. తర్వాత ఏముంటుంది, మూల గుండు ఏమిటి ఉందండి, ఉంది గుండు. ఇటువంటి సంచారం చేస్తుందా, ఉంటుందా, ఉంటుంది ఉంటుంది. కాబట్టి గుండు అంటే అర్థం ఏంటి, ఉంది. గుండు అంటే బండరాయి, బండరాయి, బండరాయి బ్లాంక్, బండరాయి బ్లాంక్, ఫిలంకి బ్లాంక్ కదా, గుర్రము బ్లాంక్, పరిగెత్తు బండరాయి బ్లాంక్, ఉండు ఉండు. ఆ ఉనికి అది జడము, ఈ జడము. కానీ మీ ఉనికి మీరు ఉన్నారు, కదలికలు లేదు, బయట లేదు, లోపల లేదు, నిశ్శబ్దం. మీ ఉనికి జడమా చేతన, చేతన స్వయం ప్రకాశమైన ఉనికి. అది వెలుగుతో ఉంటుంది, ఆ ఉనికి బండరాయి లాంటి ఉనికి కాదు, వెలుగుతో ఉంటుంది. ఆ వెలుగు, ఆ లోపల ఉండే ఆ సత్ ఉనికి అంటే సత్, ఆ సత్తు యొక్క వెలుగు ఈ పై రెండు కళ్ళతో చూసింది కాదు. ఈ రెండు కళ్ళతో బయట వెలుగును చూస్తాం, ఆ లోపల వెలుగును చూసే కన్ను మూడవ కన్ను. ఆ మూడవ కన్నుతో మీకు లోపలి వెలుగు తెలుసు. అంటే అర్థం ఏంటి తెలుసునండి, మీరు బాహ్యమునందు మాత్రమే కాకుండా అంతరమునందు కూడా నిశ్చితంగా ఉన్నప్పుడు మీ మూడవ కన్ను తెలుసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మీ సత్, మీ ఉనికి మీకు తెలుస్తూ ఉంటుంది, అదే మూడవ కన్ను. తర్వాత ఆ నిశ్శబ్దము అనుభవపూర్వకంగా ఉన్నప్పుడు అది నిశ్శబ్దంగా అనుభవానికి రాదు. అది సత్, సచ్చిత్, స్వయం ప్రకాశమైన సద్రూపంగా అది అనుభవానికి వస్తుంది. ఆ తర్వాత మీకే తెలుస్తుంది, ఈ సత్ నాయందే కాదు అందరి ఎందు అదే సత్ కలదు, అది మీకు అనుభవానికి వస్తుంది. అది ఇది కొంచెం మరి మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. నా లోపల రాముడున్నాడు అని మీరు అనుభవాన్ని తెలుసుకుంటే లోపల బయట అనేటువంటి తేడా అప్పటికప్పుడు ఆ క్షణంలో అంతర్ధానం అయిపోయి అంతటా రాముడున్నాడనే అనుభవం కలుగుతుంది. అది దాని రహస్యం. మీరు బయటతో మొదలు పెడితే అవతదు, మీరు లోపలతో మొదలు పెట్టాలి. నా లోపల రాముడున్నాడు అని మీరు ప్రేమతో అనుభవాన్ని తెలుసుకుంటే, అలా తెలుసుకుంటూనే మీరు బిగించేసినప్పుడు లోపలాన్ని బిగింపు చేశారు కదా, అంటే బయట విడిచిపెట్టి లోపలాన్ని బిగింపు చేశారు. కానీ అది అనుభవాన్ని వచ్చేటప్పటికి లోపల బయట అనే తేడా అంతర్ధానమై అంతటా రాముకున్నాడనే అనుభవం కలుగుతుంది. అది ఇన్నర్ అవుటర్ డివిజన్ ఉంటుంది, అదే అద్వైతం అవుతుంది. కాబట్టి అటువంటి చైతన్యం మీకు అనుభవానికి వస్తుంది. ఇప్పుడు దేహము, వాక్కు, మనస్సు కూడా శాంతముగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ అనుభవము, ఆ సత్తు యొక్క అనుభవము, దానిని మాటలలో వర్ణించుట సంభవము కాదు. మరి మీరెందుకు చెప్తున్నారంటే సంభవం కాదని చెప్పడం కోసం. ఓకే, అది మాటలు దానికి చేరలేదు, కానీ మీరు చేరగలరు. మాటల్ని పక్కన విడిగి పెట్టగలిగితే మీరు ఆ సత్తులోకి మీరు చేరగలరు. మాటల్ని పక్కన కూర్చున్నారనుకోండి, మీకు మాటలే ఉంటాయి, సత్తు ఉండదు. తర్వాత ఈ దేహము మనస్సు మీ స్వరూపం కాదు, ఆ నిశ్శబ్దము అనగా ఆ సత్ అది ఏ మీ యొక్క స్వరూపం. ఆ స్వరూపం యొక్క మహిళలను తెలుసునండి. ఈ దేహానికి ఏది వచ్చినా, రోగం వచ్చినా, ఆరోగ్యం వచ్చినా ఆ స్వరూపం మీద ఎఫెక్టే ఉండదు. మనస్సు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆ స్వరూపం మీద ప్రభావము ఉండదు. అది ఆ స్వరూపము, ఆ నిశ్శబ్దంలో మీకు అనుభవానికి వచ్చే ఆ సచిత్ స్వరూపము దేహములకు మనస్సులకు నిరంతరం వచ్చే మార్పులన్నిటికీ అతీతంగా, ఈ మార్పుల చేత ప్రభావితం కాకుండా ఉంటుంది. అది మీ స్వరూపం, దాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. తర్వాత దేహము మనస్సు అంటే, దేహము అంటే స్పేస్, దేశము, మనస్సు అంటే టైం. కానీ ఆ స్వరూపము దాని ఎందు స్పేస్ అంటే దేశ భావన ఉండదు, టైం కాల భావన ఉండదు. ఈ దేశకాల భావనలకు అతీతమైనటువంటి స్వరూపం అది. అది ఏమవుతుందంటే ఈ దేహము మనస్సు ఇది పుట్టి డీటెయిల్ మోటల్ మధ్య, కానీ ఆ స్వరూపము దానికి పుట్టుక లేదు, చావు లేదు. అటువంటి అమృతత్వం అంటే అదే, అది మీకు అనుభవానికి వస్తుంది. ఇదంతా ఏ విధంగా అనుభవానికి వస్తుంది? ఈ వాగులు తగ్గించుకుని ఒకప్పుడు మానివేసి ప్రొఫెషన్ యొక్క వాక్ మానస మనస్సును కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ముందు వాక్కులు మానేస్తే మనస్సు నిశ్శబ్దం. ఇంట్లో ఇంకో రహస్యం ఏం చెప్తారు, ఇవన్నీ కూడా తెలిసి పట్టుకోవాలి. మీరేమో సంసారంలో పడిపోతూ మాకు మా వెంట రావాలి వేదాంతం అంటే ఎలా వస్తుంది? రాదు. వేదాంతాన్ని మీరు పట్టుకుంటారా, అది వచ్చింది మనం పట్టుకుంటారా? మీరే పట్టుకోవాలి. తర్వాత లోకంలో గురువులు ఏవేవో బోధిస్తూ ఉంటారు, ఇలా చేయి అలా చేయ బోధిస్తూ ఉంటారు. వీళ్ళు ఏదైనా ఏం చేయమంటారని అడిగితే ఏదో పని పెడతారు. పని పెడితే ఆ పనిలో పనులు ఉంటాయి. ఇప్పుడు అల్లరి చేసే పిల్లాడికి తల్లి ఏం చేస్తుందో పని పెడుతుంది. ఎలా నువ్వు నా ప్రాణం తీసుకున్నావురా, నాకు నష్టం చేస్తున్నావు, నువ్వు మంచి అక్కడికి పోయి ఆ మామిడి పనులు ఈ మామిడి పనులు ఏం పట్టుకున్నా అనేదో పడుతుంది. ఇది కూడా పోతాడు, ఆవిడ తన పని తాను చేస్తున్నాడు. గురువులు కూడా అలాగే ఉంటారు. ఈ శిష్యులు ఈ భక్తులు వెళ్ళి వేరే విసిగిస్తూ ఉంటారు. మాకు ఏదైనా పని చెప్పండి, ఏదైనా పని చెప్పండి, మాకు దేవుడి దగ్గర చేయాలి, మీరే దగ్గర పెట్టాలి, దేవుడి దగ్గర పట్టలేదండి అంటే ఆయన సరే గుడికి తగ్గ శాస్తి చేయాలని లేదా రమ్మను మంత్రం ఉపదేశం చేయి 15 లక్షలు జమ చేయబడతాడు. మీరు మళ్ళీ 5 ఏళ్ల దాకా కనపడలేదు, అదే పడి పోతాడు. ఆ పోకడ అదే పడిపోతాడు. 5 ఏళ్ళు గురువు గారు విశ్రాంతిగా ఉంటారు, వీడికి బెడదలైపోతాడు. ఎలా ఉంటారు? ఏదో పని పెడతారు. ఒక్కొక్క రకం సందా పుస్తకం ఇచ్చి 100 రిసీట్లు సందా పుస్తకం ఇచ్చి సందా వసూలు. ఒక్క రిసీట్ 5 రూపాయలు తక్కువ పనికి రాదమ్మా, ఈ సందా పుస్తకం నింపి తీసుకురా, మళ్ళీ సగం కాగితాలు కొట్టుకు రావడం కాదు అని పెడతాడు. వాడు అదే పని పోతాడు. ఆ సందా ఎవరిస్తాడా అని ఆ పనిని పడతాడు. అలాగా అదే అధ్యాత్మం అంటే. అదే అలాంటి దాంట్లో పడితే మీకే వస్తుంది. అలా కాదు, మీరేం చేయాల్సి ఉంటుందంటే యత వాక్ మానస ఆ సైలెన్స్ దాంట్లో మీ యొక్క అమృతత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. అది ఆ సైలెన్స్ చూసారా, లోపల మీ లోపల ఉన్న ఆ నిశ్శబ్దం సత్, స్వయంప్రకాశమైన సత్, అది సంపద. అది మీదది, మీ స్వంతం. అది దేహం పుట్టడానికి ముందు అది మీతోనే ఉంది, దేహం పోయినా అది మీతోనే ఉంది. అది మీ స్వంతం. ఇల్లు వాకిళ్ళు ఇవి స్వంతమే కాదు, ఇవి మనవి కావు. మనవని మనం అనుకుంటాం. ఇదో పెద్ద భ్రమ. గృహస్థులు ఇల్లు వాళ్ళు మారనుకుంటారు, గురువులు ఈ ఆశ్రమాలు మారని గురువులు అనుకుంటారు. ఇద్దరు తప్పుగానే అనుకుంటారు. మీ స్వంతం ఒక్కటే ఉన్నది, ఆ ఆంతరమైన నిశ్శబ్దమే మీ స్వంతం. మిగతా అంతా ఎరువే, ఎరువు ఎరువు ఎరువుగా కాదు. కొంతమంది ఎరువు తెచ్చుకోవడం అని కూడా అంటారు. అరువు ఎరువు అని కూడా తెచ్చుకోవడం. తెలుగులో ఒక మాండలీయం అలా ఉంది. పూర్వానికి ఒక అమ్మగారు పట్టు చీర ఖరీదైన పట్టు చీర కట్టుకుని పెళ్లి పండిట్లో చాలా హడావిడిగా ఇంట్లో తిరుగుతున్నారట. ఆమె వెనకాలే ఇంకొక అమ్మగారు, అవి కూడా పట్టు చీర కట్టుకునే ఉన్నారు. కానీ ఒక పీట పట్టుకుని ఆవిడ వెనకాలే వెళ్తున్నారు. ఎందుకు? ఈ అమ్మగారు కూర్చోవాలని అనుకుంటే పీట వేస్తారు. అలా ఎందుకంటే ఆ పట్టు చీర ఈవిడ అప్పించారు ఆవిడ అందుకోసం. విన్నారు కదా కథ, విన్నారా? అర్థమవుతుందా? అలాగే ఈ హాస్టల్ పాస్కులు, ఈ బంగారాలు, తర్వాత కార్లు, ఇల్లు, వాకిళ్ళు, ఇవన్నీ ఆ అమ్మగారు పట్టు చీరాలు తెలుసుకున్నారు చూసారా. అలా అవన్నీ మనకు కావు. ఇంకా పెళ్ళికి శోభగా ఉంటుందని ఈమె అరువు అడిగారు, ఆమె ఇచ్చారు. అంతే, పెళ్ళి అయిపోయిన వెంటనే ఆ పట్టుదీర ఆవిడ పట్టుదీర ఆవిడ పట్టుకుంటారు. అలాగే మనుషులు అలా ఉంటారు. మీ సంపద ఇవేమీ సంపద కాదు, మీకు ఒక్కటే సంపద కలదు. ఆ లోపల ఉన్న నిశ్శబ్దమే సంపద. మరి పూజ ఏమిటంటే అదే పూజ, మరి యజ్ఞం అదే యజ్ఞం, మరి భక్తి అదే భక్తి. యత వాక్కాయ మానస. కాబట్టి ఆ సత్యాన్ని, ఆ నిశ్శబ్దాన్ని, అంతర్ నిశ్శబ్దం అదే సత్యం. సత్యం జ్ఞానవంతం బ్రహ్మాను అయితే సత్యాన్వేషణ ఏదో మీరు అన్వేషణ చేస్తున్నారు కదా, అదే సత్యం. తర్వాత అదే ప్రేమ, అదే దైవం, అదే దేవుడు, అదే విశ్వం. కాబట్టి యత వాక్ మానస అది మిమ్మల్ని చాలా దూరం తీసుకుపోతుంది. భాష్యకారులు అనుమానుకోండి, యత వాక్కాయ మానస వాక్కాయ మానస వాక్చకాయశ్చ వాక్చకాయశ్చ మానసంచ మానసంచ యతాను సంయతాను యస్య జ్ఞాననిష్ఠస్య యస్య జ్ఞాననిష్ఠస్య సజ్ఞాననిష్ఠః సజ్ఞాననిష్ఠః యతి యతి యతవాక్కాయ మానసస్య యతవాక్కాయ మానసస్య యతి అంటే యతనశీలః. మీరు సాధన చేయాల్సి ఉంటుంది. సాధన చేయాలి అనగానే కొంతమంది ఏం చేస్తారో తెలుసుకుంటే మార్కెట్కి వెళ్ళి హార్మోన్ పెట్టే తబలా తెచ్చుకొస్తారు. అలాగే కాదు, హార్మోని తబలా తప్పట్లు తాళాలు అలా అక్కర్లేదు. నేను మామూలుగా ఏదో ఇలా కూర్చుంటే ఓ భక్తుడు వచ్చి నాకు తాళాలు ఇచ్చాడు. నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది. పిలిచాను, ఏమిటిది అని అడిగాను. కొట్టండి, ఇప్పుడు భజన ఉంటుంది కొట్టాను. అలా అది కాదు సాధన అంటే. సాధన అంటే ఏమిటి? బీ సైలెంట్. యత వాక్కాయ మానస. బీ సైలెంట్, సిట్ అప్రైట్. ఇప్పుడు కాదు, సిట్ అప్రైట్, క్లోజ్ ది ఐస్, బీ సైలెంట్. అవుట్వర్డ్లీ అని ఇన్వర్డ్లీ. వాక్ అంటే అవుట్వర్డ్లీ, మానస అంటే ఇన్వర్డ్లీ. బీ సైలెంట్ అదే సాధన. ఏమన్నా మీరు చెప్పండి, 5 నిమిషాలు నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని బయట లోపల సైలెంట్గా ఉండడం తేలిక, లేక ఓ హార్మోని పెట్టుకుని ఒక్కడ తబలాలను ఒకటి పెట్టుకుని ఏదో భజన చేయడం తేలిక? 5 నిమిషాలు భజన చేయడమే తేలిక. అసలు జనులు ఏది తేలికో అది చేస్తారు, ఏది కష్టమో అది మానేస్తారు. hii yatana shikana. Ah, sadhana. Every sadhana, yata, vata, manas. Yes, sadhana. Then try again. They go awakasham, so try again. Aneka sandarbhalla avakasham vastu. ఇప్పుడు ఎక్కడైనా ఆఫీస్లో అయితే డాక్టర్ అయినా ఆఫీస్లో అయితే గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్ళి బయట వెయిటింగ్ కూర్చోవాల్సి వచ్చిందనుకో, వెయిటింగ్లో వెయిట్ చేయాల్సి వచ్చిందనుకో, ఇలా నిటారుగా కూర్చోవడం, కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా బయట ముందు బయట తర్వాత ఆంతరంలో నిశ్శబ్దంగా ఉండడం, అలా ఒక ట్రై చేయండి, 5 నిమిషాలు ట్రై చేయండి. అది సాధ్యం. యూ ట్రై దాట్. సపోజ్ రాత్రి నిద్ర తెలివచ్చిందనుకోండి, వెంటనే నిద్ర పట్టలేదు అనుకోండి, అలా 5 నిమిషాలు కూర్చుని నిశ్శబ్దంగా బయట ఆత్మలందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటున్నాం. 5 నిమిషాల తర్వాత మీకే నిద్ర వస్తుంది పడుతున్నాం. అది సాధన. సాధన అంటే మనం హార్మోనియం తబలా అంటేనే అదే సాధన. ఇలాంటి ధోరణ వచ్చింది జనాల్లో. సాధన చేయాలంటే ఏదో ఒకటి చేయాలి, డెమోన్స్ట్రేటివ్గా చేయాలి, ఏదో ఒకటి డెమోన్స్ట్రేటివ్గా చేయాలి. సో అదొక అది సాధన నేను కాదను, కానీ మరి గీతా సందర్భంలో సాధన కాదు, ఆ సాధన లేదు. ఇక్కడ సాధన ఎలాగే ఉంది. అటువంటి ఏది అటువంటి సాధన కలవాడు హితవాత్రాయ మనం ఇంకొక చూసాం. లేదు నాకు కొత్తగా చూసుకొని సర్వకరణ సన్ అంటే మీరు అన్ని ఇంద్రియములను ఉపసంహారం చేసేయాలి. అంటే అక్షరంగా చూసుకుంటే మీ లోపల శబ్దస్పర్శ రూపరస గంధములు 5 ఉండరాదు. సుఖ దుఃఖ 2 ఉండరాదు. ముందు 5 ఉండరాదు, తర్వాత 2 ఉండరాదు. ఇప్పుడు మీరు ఎలా ఉంటారు, మీరు ఎలా ఉండకూడదో చెప్తున్నారు. ఈ కాగితాలు ఏరుకునే వాళ్ళు ఉంటారు చూసారా, ఈ మధ్యన కనపట్టలేదు. ఎదుర్కొనే ఏరుకోవాలి, ఈ మధ్యన కాగితాలు ఏరుకునే వాళ్ళు కనపట్టలేదు. ఒకరోజు కాగితాలు ఏరుకోవాలి, అవి రీసైకిల్ పట్టుకున్నాం, ఏదో వెయ్యి కింటాలని డబ్బులు వచ్చింది. తర్వాత ప్లాస్టిక్ ఏరి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు పూర్తిగా అది కూడా అయిపోయింది. సంథింగ్ ఎల్స్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒక క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి కదా. ఈ కాగితాలు లేని వాళ్ళు మీరు గుర్తు చేసుకోండి. వాళ్ళు బ్యాగ్, చిన్న బ్యాగ్ ఉంటుందా, పెద్ద బ్యాగ్, పెద్ద బ్యాగ్, పెద్ద బ్యాగ్ ఒకటి, గల్లీ బ్యాగ్, బ్యాగ్ బ్యాగ్ పొంగాటి బ్యాగ్, అది గుదాలు వేసుకుని వస్తాయి. వచ్చి ఎక్కడ కాగితం కనపడ్డా వాటిలో వేసుకుంటాం. మనం ఏం చేస్తాం, ఆ బ్యాగ్తో ఒకటి పెట్టుకుంటాం. మన జీవితం ఎలా ఉంటుందంటే అలాంటి బ్యాగ్ ఒకటి పెట్టుకుంటాం. అది కనపడదు కానీ ఉంటుంది. శబ్దాలన్నీ దాంట్లో వేసుకోవాలి. శబ్దం అంటే టెలిఫోన్లు ఇవేవి దాంట్లో వేస్తాం. రూపము అదే దాంట్లో వేస్తాం. గంధము దాంట్లో వేస్తాం. ఆ రకంగా బ్యాగ్ అంతా చెత్తకాయలు నింపుతూ ఉంటే మీకు బరువు అయిపోతుంది తప్ప ఏం ఉపయోగం. ఆ బ్యాగ్ తీసేవాళ్ళు ఇక నో బ్యాగ్ అంటే అర్థం ఏంటి, నో సౌండ్స్, నో సౌండ్స్. మీరు సౌండ్ చేయరు, ఇతరులు మీ దగ్గర వచ్చి సౌండ్ చేసే అవకాశం మీరు ఇవ్వరు. అంటే సెల్ ఫోన్ కట్టేశారు అనుకోండి, మీరు సౌండ్ చేయడం లేదు, ఇతరులు సౌండ్ చేయడానికి మీరు లేదు. ఓకే, తర్వాత ఏదో హోటల్లో చూస్తూ ఉండడం, స్టాప్ సీయింగ్, రీడ్ ఎ బుక్, వస్తువులు అనుకోవడం, లేదా ధ్యానం చేసుకోవడం. అలా చేసినట్లయితే ఈ రూపంలో బ్యాగ్లో వేసుకోవడం అని అయిపోయింది. ఈ రెండు ముఖ్యం, శబ్దము రూపము ముఖ్యం. స్పర్శనే ఉంది, స్పర్శనే వేషంలో లేదు, అవి మీరు ఎక్కువ గుర్తుపెట్టేసుకుంటారు. గంధములు అంటే కూడా ఈ పాటలు గుర్తుపెట్టేసుకుంటారు. గంధములు అంటే 2 రకాలుగా ఉంటాయి గంధములు. ఫ్యాషన్ గంధం అంటే సెంట్, ఫ్యాషన్ కోసం గంధము, భక్తి కోసం గంధం. మీకు ఈ 2 కూడా కాదు, ఫ్యాషన్ కోసం గంధము వద్దు, భక్తికి భక్తికి గంధము కాదు. శ్రీకృష్ణుడు గంధం చూసేవారు, శ్రీకృష్ణుడు గంధం పెట్టుకున్నాడా ఎక్కడైనా చెప్పాడా? దేశంలో నేను గంధం పెట్టుకున్నాను, నేను కూడా గంధం పెట్టుకోండి. నేను సెంటు వాడివ్వండి, మీరందరూ కూడా గులాబీ సెంటు అవి వాడుకోండి అని ఎక్కడైనా చెప్పాడా? భక్త లక్షణాల్లో చెప్పాడా? కాబట్టి ఈ సెంట్లు ఇవి తీసుకొస్తూ ఉండడం, దేవుళ్ళతో ఉండడం అలాగా అవసరం. ఈ బ్యాగ్లో గంధం వేయడం మానే, రసము ఏదో దేహయాత్ర కోసం తప్ప ఇంకా రసములను కూడా అంత అధికంగా పెట్టుకోదు. అందులో మీకు ఈ బ్యాగ్ ఏమవుతుంది? శబ్దస్పర్శ రూపరసంగా ఇంకా మీరు కళ్ళు వస్తుంటారు. మనస్సులో గత గుర్తుకు వస్తుంది. గత గుర్తుకు వస్తే ఏమొస్తాయి? సుఖము, దుఃఖము వస్తాయి. మంచిది గుర్తుకు వచ్చినప్పుడు సుఖం, చెడుది గుర్తుకు వచ్చినప్పుడు దుఃఖం. దీంట్లో మంచి చెడు ఏది ఎక్కువ గుర్తుకు వస్తుంది? సుఖమే. చెడు ఎక్కువ గుర్తుకు వస్తుంది, సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. 20-80 రేషియోలో అయితే 30-70 రేషియోలో మీకు 30 సుఖము, 70 దుఃఖము గతాన్ని. కాబట్టి గతాన్ని అలా మొయ్యడం మానేయాలి. గతాన్ని మొయ్యకూడదు, అలా సమానం గతాన్ని స్మరించుకుంటూ కూర్చోకూడదు. గతము భావన చేయుట అది మహాభారం అయిపోతుంది. మీరు తెలుసుకోవాలి, ఎవరిని తెలుసుకోవాలి. ఎవరికి పుట్టిన బిడ్డరా అన్నట్టుగా సమాజం పోతూ ఉంటుంది. నాకేమో ఈ తెలివి చెప్పాలి అనే ఒక ప్యాషన్ ఉండడం చేత నేను అలా జాగ్రత్తగా చెప్తూ ఉంటాను, ఓట్లు పడాల్సి ఉంటుంది. అలా గతం గుర్తు చేసుకోకూడదు. గతాన్ని వదిలించుకోవడం ఎలాగా కష్టపడుతూ ఉంటే మీరు గతాన్ని గుర్తు చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ మీ దగ్గరికి వచ్చి నేను పాఠం చెప్తున్నాను. ప్రతి పాఠంలోనూ నేను ఫలానా చోట పుట్టాను, ఆ ఊరు మాది అని ఇలా చెప్పాను. మీరు వెళ్తాను, యాక్టివ్ ఆడియన్స్ మీ దాన్ని నేను వెళ్తాను. నేను గతాన్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా అనిపించుకోవాలి. అది మంచిది కాదు. అది ఎక్కడో పుట్టాము, ఏదో ఊళ్ళో పుట్టాము, ఆ మాత్రం గుర్తు వస్తే తప్పు కాదు. దాంతోపాటుగా ఇంకో పని గుర్తుకొస్తుంది. మనసు విక్షేపం, దుఃఖమన్నా విక్షేపమే, దుఃఖమన్నా విక్షేపం. నేను మంచి విషయాలు వచ్చిన విక్షేపమే, చెడు విషయాలు వచ్చిన విక్షేపమే. కాబట్టి గతంలో గుర్తు చేస్తుంది. భవిష్యత్తు మీద ఆలోచిస్తే ఏమొస్తుంది? జ్ఞానంగా బయలుదేరు. మీరు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకోండి. మీరు మంచి ఒక 10 నిమిషాలు ఇంటి దగ్గర కూర్చుని భవిష్యత్తును ఆలోచించారు. ఏమవుతుంది? భవిష్యత్తు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, తర్వాత గుండె ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఎప్పుడైనా బాత్రూంలో వాళ్ళు దారి పడిపోతే ఏదైనా ఎముకలు తిరిగితే హాస్పిటల్లో పడుకుండాలి, తర్వాత రక్తంలో షుగర్ వచ్చే అవకాశం ఉన్నది. భవిష్యత్తు అంటే ఈ పిల్లలు పెద్దవాళ్ళైనా ఎన్ని మాట్లాడడం మానేస్తారు. భవిష్యత్తు అంటే ఇలాగే ఉంటుంది. ఇది ఆలోచించడం మనిషి అంటారా? నేను పిచ్చాను. దీనికోసం అంటే మీ ఆలోచన కాదు, దీనికి తోడు ఇంకొకట వాడికి వరకు ఫిక్స్ ఇచ్చి వాడు మీ తరఫున వాడు ఆలోచిస్తాడా? ఏమిటి ఆలోచిస్తుంది? మీ భవిష్యత్తు ఇంకొకటి ఎలా ఆలోచిస్తుంది? మీ భవిష్యత్తు ఇంకొకటి ఎలా ఆలోచిస్తాడు? కాబట్టి ఈ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన మానేస్తే ఏమిటి వస్తుంది? చింత తొలగిపోతుంది, చింత, బెంగ, యాంగ్జైటీ తొలగిపోతుంది, సుఖ దుఃఖము లేకుండా. అప్పుడు మీరు లోపల ఎలా ఉంటారు? నిశ్శబ్దమే జపం. ఏం ఉపాదత సర్వకరణ సన్ అని అన్ని ఇంద్రియములను శాంతముగా పెట్టుకుంటారు. అవసరమైన పని చేసుకుంటారు, అది మానేసుకుంటారు. అధికంగా వాక్కును మనస్సును వినియోగించకుండా శాంతముగా ఉండకుండా అభ్యాసం చేస్తారు. ఇది అధ్యాత్మం అంటే. అధ్యాత్మం అంటే ఊళ్ళో 10 మందిని పోగేసి ఒక బస్సు అంటే ప్రైవేట్ ట్రావెల్ వంటిది బస్సు ఒకటి అద్దె తీసుకుని తిరుపతి యాత్ర కట్టించి మధ్యలో లేకే ఎక్కువ ఉండడం అది కాదు అధ్యాత్మం అంటే. సో అదో ధోరణి, దానికి ఎలాగంటే వ్యాఖ్యానం చేయాలో నాకు అర్థం కాదు. ఇది కాదు అధ్యాత్మం అంటే. ఇది అధ్యాత్మం. ఇది 10 మందితో కలిసి చేసింది కాదు, ఎవరికి వారే చేయాల్సి ఉంటుంది. एवं भगवत सर्वकरण सन ध्यान योग परह परह अंटे प्रयारिटी అని అర్థం. ప్రయారిటీలు రెండు మందికి రావు, ఒకటే ప్రయారిటీ ధ్యాన యోగ పరహ. నేను మీకు దృష్టాంతం ఎప్పుడు చెప్పిన వాళ్ళు చెప్తున్నా, రోజు కొత్త రకమైన కోసం రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ స్టేషన్కి ఎక్కించి రోజు ఎన్ని ట్రైన్లు బయలుదేరుతాయో మీకు అసలు అన్నీ అవుతుంది. 30 or 40 ట్రైన్లు బయలుదేరుతాయి, ఎక్స్ప్రెస్లో 30 or 40 బయలుదేరుతాయి. మీరు సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళినప్పుడు, బ్యాగ్ సముద్రం వెళ్ళినప్పుడు మీరు అన్ని ట్రైన్స్ని పరిశీలిస్తారా? ఒకే ట్రైన్ అయితే పరిశీలిస్తారా? ఒకే ట్రైన్ మీరు గౌతమే అంటే గౌతమియే. లోపల గోదావరి వచ్చి ఆగిందనుకోండి, దాన్ని పట్టించుకోండి, కూర్చుని కూర్చుంటారు. అయ్యో గోదావరి వచ్చేసిందని హడావిడి అనుకోండి, మరో ట్రైన్ వచ్చినా పట్టించుకోండి, గౌతమియే రావాలి. మీ దృష్టి ఎందుకు ఉంటుంది? అదే ట్రైన్. దాన్ని హార్ట్ సంస్కృతి. ఇప్పుడు మీ దృష్టి దేని మీద ఉండాలి చూసిన ధ్యానము యోగము రెండింటి మీద ఉండాలి. ధ్యానము అంటే మెడిటేషన్, యోగము అంటే ఏమిటో చూద్దాం. సో ధ్యానము అంటే ఏమిటో తెలుసునా అంటే లోపలి నిశ్శబ్దమే యథార్థమైన ధ్యానం. లోపల రూపాన్ని భావన చేయడం ధ్యానము అని కొంతమంది అనుకుంటారు. చెయ్యలేదు, అలా అనుకుంటానే కానీ చెయ్యలేదు. ఇప్పుడు మీరు ట్రై చేయండి. మీకు దుఃఖంగా ఉందనుకోండి, దుఃఖము లేకపోతే భయమో లేకపోతే ఏదో అనీజీగా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తే అప్పుడు మీరు కళ్ళు మూసుకుంటారు. ఆ శ్రీకృష్ణుడు ఆనంద కందహ అంటే ముద్దగట్టిన ఆనందము. ఆయన అలాగే డ్యాన్స్ చేస్తూ ఆ మెమలు పెంచబెట్టుకుని ఆ మెమలు వాయిస్తూ ఆయన ఉన్నాడు అని ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. అక్కడ రెండు ఇష్యూస్ వస్తాయి. ఒకటి, మీరు ధ్యానము సక్రమంగా చేయగలుగుతారా? నెంబర్ 1, ధ్యానం చేసి మీ దుఃఖం తగ్గుతుందా అది చూసుకోండి. 2 అవ్వాలి, మీరు ధ్యానం చేయగలగాలి. ఆ ధ్యానం వల్ల మీ దుఃఖము కొంత పక్కకి జరగాలి, మీకు కొంత శాంతి లభించాలి. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, ఏదైనా ఒక మంత్రం పట్టుకోండి, దాన్ని జపం చేయండి. 100 సార్లు ఎంతో జరుగుతుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఆ దుఃఖమును సాక్షిగా దర్శించి వాగింద్రియమును కట్టిపెట్టి మనస్సులో ఆలోచనలన్నీ కట్టుబెట్టి ఆ దుఃఖమును సాక్షిగా దర్శిస్తూ నిశ్శబ్దంగా ఉండండి. ఈ నెంబర్ 3. 3 రూపాయలు పెట్టారు. ఈ 3లో ఏది సఫలమవుతుందని మీరు 3వ సఫలం. మొదటిది ఇది వరకుగా ఉంటుంది, 2వది కూడా ఇది వరకుగా ఉంటుంది. వాటి నుండి గొప్పదనం వాటికి ఉండొచ్చు. 3వది ఫెయిల్ అయ్యే ప్రసక్తియే లేదు. 3వ ఫెయిల్ అవుతుంది. మొదటిదానికి 2వ దానికి ఫలం మీకు వెంటనే లభించదు, భవిష్యత్తులో మైనలో వస్తుంది. 3వ దానికి ఫలము మీరు వెంటనే మీకు లభిస్తుంది. మీ మనస్సులో ఉండే బెంగ లేక దుఃఖము దాని బలము తగ్గుతుంది, మీకు కొంత విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి మెడిటేషన్ పేరుతోటి ఏదేదో చేయడం కాదు. మెడిటేషన్ అంటే మిగతావన్నీ మెడిటేషన్స్ అయితే అవుతుందా కాదు. ఇక్కడ మనం మెడిటేషన్ అంటే ఏం చెప్తున్నామంటే మనస్సు లోపల నిశ్శబ్దముగా ఉంటుందా, అది మెడిటేషన్. ఓకే. అంటే మెడిటేషన్ మేము దృష్టాంతం చెప్తాం, చూసుకోండి. మీరు కాలంలో నిలబడి ఉన్నారు, కాలంలో నడుము నీళ్ళ వరకు కాలంలో నిలబడి అలా చూస్తున్నారు. మీ కాలంలో వచ్చి మంచి చెడు అన్నీ మీ ముందుకు వస్తూ అడుగుల కాలకి ప్రవాహం కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఆ పైనుంచి చెట్లు నుంచి పడిన ఆకులు పొలాలు ఇంకా ఏదైనా ఊరికి మరొకటి అన్నీ కొట్టు వస్తూ ఉంటాయి. అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి, మీ ఒత్తికి తగులుతూ ఉంటాయి, కాళ్ళకి ప్రవాహం తెలుస్తూ ఉంటుంది. ఏదైనా దొంగ ఏదో పట్టుకొస్తే అది కూడా శరీరానికి తగులుతూ ఉంటుంది. అలా కాలంలో నిలబడ్డాయి. వాయు నిషాన్ని ఏర్పడిన తర్వాత ఇవన్నీ చూస్తూ ఉండడం విసిగెత్తి గట్టు మీద నిలబడ్డారు. ఇప్పుడు మీకు ఆ కొట్టుకొచ్చి వాటితో కానీ ఆ పొలంతో కట్టెలతో కానీ ఆ ప్రవాహంతో కానీ మీకు సంబంధం ఉంటుందా? ఉండకూడదు. అర్థమైందా? అలాగే దేహము, ఇంద్రియము, మనస్సు అలా ప్రవాహంగా కళ్ళు చూస్తూనే ఉంటాయి. రూపం తర్వాత రూపం, రూపం తర్వాత రూపం వస్తూనే ఉంటాయి. చెవి శబ్దం తర్వాత శబ్దం వస్తూనే ఉంటుంది. మనస్సులో సంకల్పాలు ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. మీరు ఆ ప్రవాహంలో వీటన్నిటితోటి సతమతమవుతూ ఉంటారు. ఈ ప్రవాహం నుంచి నేను గట్టు మీద నిలబడతాను అని అనుకుని ఆ ప్రవాహం చేసి సాక్షిగా చూస్తూ మీరు గట్టు మీద నిలబడటం అంటే అది అక్కడ గట్టంతో ఏముంటుందో గట్టి ఇలాంటివి ఎట్టు నిలబడుతున్నాం. వాటిని అన్నింటినీ మనసులో ఉండే సంకల్పంలోనూ, శబ్దంలోనూ, రూపంలోనూ అలా సాక్షిగా చూస్తూ మీరు ఒక స్టెప్ వెనక్కి వేసినట్టుగా వాటిని సాక్షిగా చూస్తూ ఉంటారు. అప్పుడు మేము అప్పుడు అవన్నీ ఆ ప్రవాహం అంతా ఏమవుతుంది, అది శాంతమవుతుంది. మీరు నిశ్శబ్దంగా శాంతంగా ఉండిపోతారు. దానికి ధ్యానము. ఓకే, అర్థమైందండి? ఆ ధ్యానంలో మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది. అలాగా నా స్వరూపము ఉండుట. ఎటువంటి ఉండుట? ఎటువంటి ఉండుట? ఉండుట ఆ మూల గుండురాయి పడుంది, అది ఉంది, మీరు ఉన్నారు, అలాంటి ఉండుట కాదు. అలా అనుకోకూడదు. అది మిగతా వాళ్ళు ఆయన ఏదో ఒక శిలాప్రతిమలే అలా పడుకున్నాడు అనుకోవాలని అనుకుంటే అనుకుంటారు. మీకు తెలుస్తూ ఉంటుంది మీరు శిలాప్రతిమలే ఉన్నారా లేక ప్రకాశించే సద్రూపంగా ఉన్నారా, మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధముగా నిశ్శబ్దముగా ఆ సద్రూపముగా ఉన్నప్పుడు మీకు అనుభవం కలుగుతుంది. ఏమని? నా స్వరూపము ఈ ప్రకాశించే ఉనికి ఉండుగా, ఇది నా స్వరూపం అనే అనుభవం మీకు కలుగుతుంది. దానికే ఆత్మజ్ఞానము అని. అదే ఆత్మజ్ఞానం. అలా నిలిచి ఉంటుంటే జ్ఞాననిష్ట అని అనుభవం. మీరు ఎప్పుడైతే అటువంటి అనుభవాన్ని సంపాదిస్తారో ధ్యానం ద్వారా, అప్పుడు మీరు 24 గంటలు ధ్యానం చేయాలి అని నేను అనుకోలేదు. ఆ ధ్యానము వీడి మీరు నిత్య జీవిత కార్యక్రమంలోకి వచ్చినప్పుడు ఆ ధ్యానం యొక్క ప్రభావం మీ థాట్స్, అంటే మీ సంకల్పములు కోపతాపముల నుండి, ద్వేషం నుండి కాకుండా ప్రేరణ నుండి ఉంటాయి. తర్వాత మీరు పలికే పలుకులు మధురంగా ప్రేమగా ఉంటాయి. మీరు చేసే పనులు కూడా జనులకు హితమును చేసేట్టుగా ఉంటాయి. తెలిసిందండి? కాబట్టి ధ్యానము అనేది మనిషిలో ఒక చక్కటి పరివర్తనను తీసుకొస్తుంది. అటువంటి ధ్యానము మీరు చేయాల్సి ఉంటుంది. ధ్యానం అంటే ఇక్కడ నిశ్శబ్దమే ధ్యానం. ఎందుకంటే నివృత్త సంపన్నత సంపకరణ సంతున్నారు. శంకర్లు ఏమన్నారు చూడండి, ధ్యానయోగపర ఆత్మస్వరూప చింతనం, ఆత్మస్వరూప చింతనం. ధ్యానము అంటే ధ్యానం అంటే సారీ, ధ్యానం ఆత్మస్వరూప చింతనం, ఆత్మస్వరూప చింతనం. ధ్యానము యోగము రెండింటి మీదే ఉంటుంది మీ ఫోకస్. మీరు తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ వెళ్ళడానికో నాగపూర్ వెళ్ళడానికో టికెట్ విలువ చేసుకుని సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి, మీకు భోగి S8 అనుకోండి, మీ దృష్టి దేని మీద ఉంటుంది? తెలంగాణ ఎక్స్ప్రెస్ S8. అలా ఎక్స్ప్రెస్లు ఉన్నాయండి, అవన్నీ చూద్దాం ఏదో ఆ ప్లాట్ఫామ్ మీద ఏదో ఎక్స్ప్రెస్ వచ్చింది కదా ఏదో చూద్దాం, అలా ఉంటుందా? S7 ఎలా ఉందో చూద్దాం, S4 ఎలా ఉందో చూద్దాం, ఉంటుందా? ధ్యానము లోకం. ధ్యానము అనగానే లోకంలో ఏమేమో చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే అదిగో శ్రీకృష్ణ భగవానుడు నెమలిపించము మురళి అలా అందంగా ఉన్నాడు, ఆయన కంఠము శంఖము పోలి ఉన్నది, ఆ మెడలో బలమాల కలదు, అది ధ్యానము అని చెప్తారు. ऐसी मिली मणिकर्णिका घाट में पूछो ओ मंत्र हरिश्चंद्र घाट में पूछो इो मंत्र अटे अड्डे रैलैसी अस्साम गौहति वे कामाख्या टेपो पूछे मो मंत्र मल्ल श्रीशैलम से इंको मंत्र अला दाखिल ध्यान ఒకప్పుడు అలిసిపోతారు. ఈ ప్రయాణం అంతా చేసి స్నానం చేసి ధ్యానాన్ని కూర్చుంటే నిద్ర వస్తుంది. ఆ మానం అన్నం వేసుకుని రోజు వేసుకుని నిద్ర వస్తుంది. అది కూడా కాబట్టి అది ధ్యానము అని ఆ ప్రకరణం లేదు, అదొక టాపిక్ లేదు. ఇవి ధ్యానముగా లోకంలో ప్రసిద్ధమై ఉన్నాయి. కానీ శంకరులు ధ్యానం అంటే ఆత్మస్వరూప చింతనము, తన స్వరూపము భావన చేయుటయే. మీ స్వరూపం అంటే ఏమిటండి? చూడండి, మీరు బయటకు చూడడం మానేసి, చెవులతో బయట ఉండే శబ్దాలను పట్టించుకోవడం మానేసి, ముక్కుతో ఏవో గంధాలను పట్టించుకోవడం మానేసి మనస్సు మిగులుతుంది. ఇంకా కన్నంలో అన్నీ అయిపోతే ఇంద్రియం అయితే మిగులుతుంది, మనస్సు మిగులుతుంది. ఆ మనస్సుని శాంతంగా పెట్టుకుని నిశ్శబ్దంగా పెట్టుకుంటుంది. మీరు నిశ్శబ్దంగా ఉండమంటే నిశ్శబ్దంగానే ఉంటుంది. నిశ్శబ్దంగా పెట్టుకునే ఇంక ఇప్పుడు ఏం మిగులుతుంది? మీ స్వరూపం మిగులుతుంది. శేష ఆది శేష ఏది మిగులుతుంది? మొదట ఏది ఉందో ఆ కన్నా అదే మిగులుతుంది, ఆది శేష. మళ్ళీ మీరు పురాణంలో వెళ్ళిపోతుంది. దయచేసి పురాణంలో వెళ్ళిపోతే ఏముంది? ఆది శేష అంటే ఏదో పాము అలా కాదు. విశేష శిష్యతే శేష సంజ్ఞ ఇది నుండి తల్లిదండ్రుల దానికి శేష అని పేరు. మీరు చిన్నప్పుడు భాగహారము చదివేలా తెలుగులో భాగహారంలో శేషము అను. ఈరోజు పిల్లలు అడిగితే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు డివిజన్ అని చదివారు తప్ప భాగహారము చదవలేదు. రిమైండర్ అంటే తెలుస్తుంది తప్ప శేషము అంటే వాళ్ళకి తెలియదు కదా. పెద్దవాళ్ళకి తెలుస్తుంది, చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివి ఉంటారు కాబట్టి శేషము. డివైడర్లు అన్నీ తీసేసిన తర్వాత ఏది ఉంటుందో అది శేషము. శబ్దస్పర్శ రూప రస గంధములను సుఖ దుఃఖములను తీసి పక్కన పెడితే ఏది ఉంటుందో అది శేషము. ఏది శేషమో అదే ముందు ఉన్నది, ముందు ఉన్నదే ముందు. పైనతో వచ్చినవన్నీ కూడా పోతాయి, ముందు ఉన్నదే ముందు. అది శేష. ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఎలాగో ఎలాగో ఒకసారి చూడడానికి వచ్చి 2 రోజులు 4 రోజుల్లో ఉండి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. అప్పుడు ఎవరు మిగులుతారు? వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వాళ్ళే ఉండరు. ఇంకా హడావిడి చేస్తారు. మనం ఇచ్చి ఏదైనా ఉంటే బుక్ చేసుకుని లేచారు. మనకి ఏదో ఒక పుస్తకం ఎక్కువ పుస్తకం జాగ్రత్త ఏదో ఒకసారి వీళ్ళు ఉపయోగించేది ఏం పట్టుకురాదు. సంసారంలో ఉపయోగించేది ఏమి ఉండదండి, వాడు పట్టుకురాడానికైనా ఏమి ఉండదు. సంసారం అంటే అది ఒక ఎడాలి. కాబట్టి శేషహాన్ని వీళ్ళు మిగులుతాడు, పెద్ద ఆయన మిగులుతాడు. మిగిలిన అయ్యో నా వాళ్ళతో వచ్చారు వెళ్ళిపోయారు ఏమిటి ఎందుకు అలా ఏంటండి? ఆత్మస్వరూపం వచ్చింది ఆదిశేష. ఇప్పుడు విష్ణువు ఆదిశేషుడి మీద ఏం చేస్తాడు? డ్యాన్స్ చేస్తాడా? నడుమారుస్తాడు. మీరు అవునే చేయండి. ఆదిశేషహాలోకి వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి. అదే విష్ణువు. అది ఆ విష్ణువుని వేరే తత్వం వస్తుంది. ఆ విష్ణువు నువ్వే. నువ్వేమో మా మనస్సుని ఇంద్రియాలను పట్టుకుంటే జీవుడు అయిపోతావు. ఇంద్రియములను మనస్సులో విడిపెడితే విష్ణువు ఆదిశేషుడు. అక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి. దీన్ని ధ్యానము అని అంటారు. ఆత్మస్వరూప చింతనం ధ్యానం. అంటే ధ్యాన శబ్దాన్ని నిర్వచనం చూసారు ఎలా ఉందో. శంకర్లు వివేకానందరావు చెప్పారు, స్వస్వరూపానుసంధానం భక్తిని త్యజించేదే. భక్తి అంటే ఏమిటని అడిగారు. స్వస్వరూప అనుసంధానం. మీ స్వరూపాన్ని పట్టుకుని కూర్చో. నా స్వరూపం పట్టుకోవడం అలాగా? ఎక్కడ కదండి Parata Sammakara, Sun, Aidu Indriyam Vyaparamanu Pattanabetti, Upankhatmakamaina Manasunu Pattanabetti, Vividu Untadu. Ala Vividu Untadu, Swarutam Cherukuni, Akkada Vividu Untadu, Anusantanam, Vividu Untadu. Adi Bhakti. Bhakti ante Amritourism ki bhakti pettam, aithe sweet layache sabati prasadam bhakti pettam, లేకపోతే బయట పెట్టి ఆలోచన అది కాదు భక్తి అంటే, లేదా రోడ్డు వేసి ఆటల పాకి ఫ్లెక్సీ కట్టడం ఇంత పొల్యూషన్ ఇది కాదు భక్తి అంటే. అదే కనపడ్డదాన్ని అలా ఫోటో తీసుకో ఉండటం, ఏ బొమ్మ కనపడితే ఆ బొమ్మను ఫోటో తీసుకో ఉండటం, ఇది భక్తికి ఏమి సంబంధం? ఒక్క మాటలో చెప్పాలంటే లోకంలో మతం పేరుతోటి భక్తి పేరుతోటి జరిగే వ్యవహారం ఏదైతే ఉంటుందో దాంట్లో 99% భక్తితో ఏమీ సంబంధం ఉండదు. 1% అంటే పెట్టాను కొంచెం కటాక్షంగా ఉంటుంది. ఏదైనా నిజంగా భక్తి లాంటిది ఎవరైనా చూపిస్తే ఆ 1% వేసుకోవాలి దాన్ని, అది ప్రకాశంగా ఉండడం కోసం 99% భక్తితో సంబంధం ఏమీ ఉండదు. భక్తి అంటే స్వస్వరూప అనుసంధానం, కాబట్టి అది ధ్యానం. ధ్యానం చెప్తూ భక్తి పెట్టాలి. ఇంకా యోగము, యోగం అంటే ఏమిటి? యోగ ఆత్మ విషయే ఏవ ఏకాగ్రీకరణం. చూడండి, మీరు మీ గురించి మీరు ఫోకస్ పెట్టుకోవాలి, దాన్ని యోగం. మీ గురించి మీరు ఫోకస్ పెట్టుకోవాలి. దేవుడు బయట ఉన్నాడు అన్నవాడు బస్సులు రైలు తిరుగుతూ ఉంటాడు, దేవుడు లోపల ఉన్నాడు అన్నవాడు బస్సులు రైలు తిరిగి తన తన లోపల తాను పరిశీలించుకుంటాడు. చూడండి, మీరు ఎలా ఉండాల్సి ఉంటుందంటే యోగం అంటే ఫీలింగ్, థాట్, యాక్షన్ అని మూడు ఉంటాయి. ఫీలింగ్ అంటే వాసన, లోపల వాసన ఉంటుంది. థాట్, యాక్షన్. ఇప్పుడు కాఫీ తాగాలి అనే థాట్ వచ్చిందంటారు, అది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఆ లోపల కాఫీ ఎలా ఉండే వాసన కారణంగా ఆ థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చి దాన్ని యాక్షన్, కాఫీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో కొనుక్కో ఎవరో ఉన్నాను అనుకోండి, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి అని మీకు అనిపించింది అనుకోండి, అంటే అర్థమేంటి? ఆ ఫీలింగ్ ఉంది. ఏమిటో ఫీలింగ్? ఆసక్తి, ఆ రిలేషన్ మీద అటాచ్మెంట్, అది ఫీలింగ్. థాట్ ఏమిటి? ఇప్పుడు అంత టైం ఉంటుంది, ఉదయం కదా, ఇవన్నీ నిద్రలో వేసుకుంటారని ఫోన్ చేస్తే బాగా ఉంటుంది, థాట్. తర్వాత యాక్షన్ ఏంటి? సెల్ ఫోన్ మీద వాట్సాప్ పెట్టుకుని నొక్కి అది కనెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎన్ని లిఫ్ట్ చేయలేదో బాగుంటుంది, ఏమైనా ఉంటుంది, అది మోహన్ చేసుకుంటాం, మళ్ళీ ప్రజెంట్ చేసి, అది యాక్షన్. ఫీలింగ్, థాట్, యాక్షన్. మీ లోపల ఎన్నెన్నో ఫీలింగ్స్ ఉంటాయి, విద్యార్థులు ఎవేవో థాట్స్ వస్తూ ఉంటాయి, విద్యార్థులు మీరు ఎవేవో పనులను చేస్తూ ఉంటారు. ఫీలింగ్, థాట్, యాక్షన్. మీ స్వభావాలను మీరు చూసుకోండి. మీరు ఎప్పటికీ ఇతరులను పరిశీలించడంలో మీ ఫోకస్ ఉంటుందే తప్ప మీ లోపల ఉండే ఫీలింగ్, థాట్, యాక్షన్ పరిశీలించడంలో ఫోకస్ ఉందా? ఉండదు. ముఖ్యంగా గృహస్థులైతే భార్యను పరిశీలిస్తాడు, కొడుకును పరిశీలిస్తాడు, కోడలను పరిశీలిస్తాడు, తర్వాత మనోరాన్ని మనవాన్ని పరిశీలిస్తాడు, ఎవరో పరిశీలిస్తాం. పరిశీలిస్తే వాటికి ఏమనుకుంటాయి? ఈ మధ్యన మన కోడలికి కొంచెం బయలుదేరకపోతే మళ్ళీ నెలవీట్లో ఉన్నదే అనిపిస్తుంటాయి అని బాధ్యత ఉంటుంది. అది పరిశీలిస్తే అలాగే ఎవరో ఈ మనవాళ్ళు మనవరాళ్ళు తెలుగు మాట్లాడడం మానేశారు, ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, తెలుగు భాషను పైకి తీసుకురావాలి, తెలుగు భాష మీరు మాట్లాడకుండా ఏమైపోతుంది. ఇంగ్లీష్ ఏమో అది హిందీ, అది నేచర్ భాష, దాన్ని మాట్లాడితే ఎలా ఉంటుంది? మన సంస్కృతి ఎక్కడికి పోతూ ఉంటుంది, మన ప్రాచీన ధర్మాలను కూడా అంతర్ధానం అవుతున్నాయి అని వీటికి గైడ్గా కలుగుతుంది. కలుగుతుందా? అలా ఎందుకు కలిగింది? పరిశీలించండి. అంటే ఇప్పుడు మీరు దేన్ని పరిశీలించాలి? చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలించాలి. మనుషులు ఇలాగే ఉంటారు. అవునంటే ఇంకొక పరిశీలన మీరు అర్థం చేసుకోండి. దయచేసి నేను ఏదో విమర్శ చేస్తున్నాను అనుకోండి. ఇంకొక పరిశీలన, ఆ దేవుడు అక్కడ ఉన్నాడు, ఈ దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆ దేవుడికి నువ్వు ఇలా చేస్తాను, ఈ దేవుడికి అలా చేస్తాను అంటూ ఆ దేవుడు ఏదో ఇది చెప్పినట్టే ఆశ్చర్యపరుస్తుంది. ఆ దేవుడికి మేషాలు ఉన్నాయి, ఇంకా మిగతా దేవుడికి ఎవరికి మేషాలు లేవు, ఈ ఒక్క దేవుడికే మేషాలు. రాముడు ఎక్కడైనా 2 చేతులే ఉంటాడు, కానీ ఈ ఒక్క రాముడు మాత్రం 4 చేతులు. దేవుడు అందరూ ప్రతి చోట నామాలు పెట్టుకుంటారు, ఈ దేవుడు మాత్రం ఆ నామం ఇలా కాకుండా ఇలా పెట్టుకుంటారు. అంటే ఏదో చెప్తాను సంథింగ్ అయితే చేశారు. అంతటా 2 నైవేద్యం పెడతారు, కానీ ఈ దేవుడికి మాత్రం వడలు నైవేద్యం పెడతారు. మీరు ఏది పెడితే అంటే అదే ఉంటుంది, దాంట్లో పెద్ద విషయమా? ఈ రకంగా దేవుళ్ళని పరిశీలిస్తారు. దేవుళ్ళ భాగ్యం ఎవరు, ఏ దేవుడికి ఏ భాగ్యం ఉన్నారు, వాళ్ళకి పిల్లలు అనుకుంటున్నారు, పిల్లలు లేకపోతే ఎందుకు లేవు, ఇది ఇది పరిశీలన. మీరు ఇక్కడ పాండిత్యం కూడా ఎక్కడ పాండిత్యం ఉంటుంది? దేని మీద? పద్యాలు. శివుడా నేను భాగవతే పెళ్ళియాడి అంటే అది కానీ మేరక మనస్సు కష్టపడిపోయి అంటే ఏదో ఏదో భయం, అలా ఏదో భయం, ఇంకో భయం. ఇది పాటించాలి అంటే దేవుళ్ళని పరిశీలిస్తారు, లోకాన్ని పరిశీలిస్తారు. మిమ్మల్ని ఎవరు పరిశీలిస్తుందండి? యోగం అంటే ఎవరో తెలుసుకుంటే ఈ 2 పరిశీలనలు కట్టి, ఒకటి సంసారం, 2వది నామరూపాలు. ఒకటి సంసారం, 2వది నామరూపాలు. ఈ నామరూపాలను పోగేయడం మానే. దేవుడు ఒక్కడే, ఆ దేవుడికి మీరు అనుకుంటున్న రూపాలు ఏమి ఉండవు. ఆ దేవుడి గురించి తర్వాత చూడటం, నీ సంగతి చూడటం. ఈ సంసారంలో నువ్వు ఎంత సాయం చేసినా అదేమి సెట్ అయ్యింది కాదు. నేను మహాత్ముడు చెప్పాడు, ఒకరికి కుక్కతో నిటారుగా చేయాలని కోరుకుంటుంది. ఒక పైపు తీసుకుని దాని తోకను దాంట్లో ఫిక్స్ చేసి ఆ పైపు తోక కట్టేసి 12 సంవత్సరాలు అట్టు పెట్టాడు. అక్క ఆ కుక్క ఎంత కష్టపడుతుంది, 12 సంవత్సరాలు కుక్క పెద్దదైపోయింది, నీకు ఎప్పుడూ కోరుకుంటుంది. ఆ పైపు జాగ్రత్తగా విడదీశాడు. వెంటనే తోకీలో సంసారం అలాంటి. కాబట్టి దాన్ని మీరేం పరిశీలిస్తారు? పరిశీలించడం మానేయండి. సంసారాన్ని ఒక నెల రోజులు పరిశీలించడం మానేయండి. తర్వాత చూడండి అది ఎవరు. వర్ణాశ్రమం మానేయండి. నెలకోసారి ఆయన మెయిల్ చూసుకోండి. అప్పట్లో పోస్ట్ వచ్చింది. ఆ బట్టలకి జనం ప్రతి నెల 1 నాడు టేబుల్ మీద పెట్టాలి. టీ, బిస్కెట్స్, బెయిల్ 1వ తారీఖు ఇల్లు ఉంటాయి. అరగంట 30 గంట కూర్చొని అన్నీ చూస్తాడు. చూసి ఇంట్లో 100 లెటర్స్ వస్తే వీటిల్లో 97 ఉత్తరాలకి మనం ఇవ్వవలసిన సమాధానం ఏమీ లేవు అని తెలుసు. ఎందుకని? సమాధానం ఇవ్వడం ఎక్కువ కాదు. అది ఎట్లాగా? నిశ్శబ్దమే నోట్లై ఇస్ ది బెస్ట్ రిప్లై. వాడు ఉత్తరం రాశాడు, నాకు డబ్బు అర్జెంటుగా కావాలి, 5 రూపాయలు కావాలి, పంపించడం రాశాడు. ఇది 1000 రూపాయలు కదా, మళ్ళీ 10 రోజుల తర్వాత ఆ డబ్బు నువ్వు పంపించలేదు, నేను 1 రోజు చూసుకుని ఆ పని సరిపెట్టాను, సరే కానీ అని మళ్ళీ రాశాడు. సరిపడింది రిప్లై ఇవ్వడం అయిపోయిందిగా. నిశ్శబ్దమే నో రిప్లై ఇస్ ది బెస్ట్. ఇంకా 2-3 మిగులుతాయి, వాటికి రిప్లై ఇచ్చింది. మీరు ఉండి మీకు ఏమర్థమైంది కథలు బట్టి? సంసారాన్ని మీరు పరిశీలించాల్సినంత ఏమీ ఉండదు. దేవుడికి నామరూపాలు మీరు పెట్టి నామరూపాలు అవి యథార్థం, అవి యథార్థం కావు. దేవుడి స్వరూపంలో నామరూపాలు ఉండవు. కాబట్టి నామరూపాల పరిశీలన మీరు ఇప్పుడు ఆ గణపతి అలా ఈ గణపతి ఎలా ఉన్నాడు, ఆ గణపతి 18 అడుగులు, ఈ గణపతి 11 అడుగులు. క్యా బాత్ హై, మీరు 18 అడుగులు చేస్తే 18 అడుగులు ఉంటాడు, 11 చేస్తే 11 ఉంటాడు. దాంట్లో గణపతి పాత్ర ఏమీ ఉండదు. మీకు తెలుసా ఆ గణపతి 19 అడుగులు ఉండవు. అవును, మరి వాళ్ళు 19 అడుగులు చేస్తే 19 అడుగులే ఉంటుంది. ఈ పరిచయం దాన్ని పక్కన పెట్టండి, మీ లోపల చూడండి. ఫీలింగ్, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎవరి మీద ద్వేషభావం కలుగుతుందా? పరిశీలి ఎవరి మీదైనా అటాచ్మెంట్ అనుభవానికి వస్తుందా లేదా? ఉందా? దాన్ని పరిశీలి. థాట్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళు నాశనం అయితే బాగుండు అనే థాట్ వచ్చిందా? ఏదైనా ఈ థాట్ వచ్చింది ఏమిటి, ఇలాంటి థాట్ వచ్చింది ఏమిటి, ఇంటూ వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి అని అనిపిస్తుంది. పరిశీలించండి. ఫీలింగ్, థాట్ పరిశీలించండి. మీ యాక్షన్ దానంతటదే శుచిగా అయిపోతుంది. మీ వల్ల హితమే కలుగుతుంది తప్ప ఎవరికి హాని కలుగుతుంది. మీరు మీ లోపల ఉండే ఫీలింగ్, థాట్ వీటిని పరిశీలించటము దీనికి యోగము. తెలుసుందండి, యోగ ఆత్మ విషయ ఏవ ఏకాగ్రీకరణం. మన లోపల ఫోకస్ పెట్టుకోవడం, దానికి యోగం ఉంటుంది. ధ్యానము కౌ ధ్యానయోగౌ. ఈ ధ్యానయోగం మనకు పరత్వేన కర్తవ్యౌ. వాటిని చాలా ప్రధానమైనవిగా ప్రయాసగా పెట్టుకుని మీరు చేసి తీరాలి. అలా ఎవరు చేస్తారో వాడు యస్య సహా జ్ఞానయోగపరః. అక్కడ అనుకోను. తర్వాత కొంచెం శంకరులు ఒక యాటం బాంబు వేసుకున్నాడు. అది నేను చెప్తాను, ఇప్పుడు దాంట్లో నీళ్ళు బయటకు రాలేదు. ఆయన ఏది ధ్యానం కాదో చెప్తున్నాను. అది చూస్తే భయం వేస్తారు. శంకర్లు ఎంతో ధైర్యంగా చెప్పేలా అనిపిస్తుంది. నేను చెప్తాను, పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీగా